సంవత్సరాలుగా తాటాకు గృహాల్లో నివాసం ఉంటున్న తమకు శాశ్వత గృహాలను ఇప్పించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీదేవి పుంత ప్రాంతానికి చెందిన 118 మంది నివాసితులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ కలిసి విజ్ఞప్తి చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ లో ఇచ్చామని చెప్పారు. త్వరలోనే వారికి శాశ్వత గృహాలను అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. చూడండి మరి అక్కడ వచ్చేస్తే ఒకళ్ళొకటి వన్ బై వన్ చేయించండి. ఇంక మిగిలిన వాళ్ళు ఉంటే రేపే రెండులో చేయించు. ఎవరు పంపుతారు మరి? లేకపోతే ఎక్కడ శ్రీదేవి పొంతకి వెళ్ళిపోమంటారు? అందరినీ ఎక్కడైనా దగ్గరలో అమ్మవారి గుడి దగ్గర ఎక్కడ కూర్చోమంటే మనోళ్ళు వెళ్ళి ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతుందా? మీరు వెళ్ళిపోయి అక్కడ చేసుకోండి. లోపల అక్కడ వస్తే మీరు ఒకళ్ళొకళ్ళు వెళ్ళి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పట్టుకెళ్ళండి. దాన్ని ఎలా మార్చారు, దానికి ఎలా రాసేవాళ్ళు అలా రాయించుకుని తీసుకుంటారు. దగ్గర దగ్గర 120 మంది దాకా అక్కడ నివాసాలు ఉంటున్నారు. ఎంతో కాలం నుంచి వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చే ఒక లోన్ వస్తే ఇది కట్టుకుని పక్క ఇల్లు కట్టుకుందాం అని ఆశిస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరం నుంచి ఎవరు పట్టించుకోకపోయినా ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ ప్రీతం నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 31 లక్షల కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించారు. దాంట్లో భాగంగా ఇప్పుడు నివాసాల్లో ఎక్కడెవరు ఎవరైతే నివాసాలు ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికెట్ రూపంలో వాళ్ళకి పట్టాలి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి, అలాగే ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహకారం ఇచ్చి ఇల్లు కట్టించుకోవడానికి అన్ని రకాలుగా సహకారం చేస్తారని ఈ సందర్భంగా